మన జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ప్రతి పార్టీ కూడా ప్రతి పార్టీ నాయకుడు గాని ప్రతి పార్లమెంట్ మెంబర్ గాని ఈ దేశంలో ఏ అంశం మీద అయినా సరే పార్లమెంట్ లో మాట్లాడే హక్కు స్వేచ్ఛ మన చట్టసభల్లో ఉన్నటువంటి అంశం ఇది రాజ్యాంగం కల్పించినటువంటి అంశం అయితే बीजेपी ఈ మధ్య కాలంలో बीजेपी ప్రభుత్వము ఈ చాలా సందర్భాల్లో మనము మోడీ గారు మాట్లాడినప్పుడు గాని అమిషా గారు మాట్లాడినప్పుడు గాని లేదా రాష్ట్రంలో బండి సంజయ్ గారు बीजेपी అధ్యక్షుడు ఎంపీగా భాగ్యలక్ష్మి దేవాలయం సందర్శించినప్పుడు మాట్లాడినప్పుడు గాని ఈ సర్జికల్ స్ట్రైక్ అంతే కదా సర్జికల్ స్ట్రైక్ మీద ఇప్పుడు అంటే ఒక ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఒక ఈ సర్జికల్ స్ట్రైక్ సంబంధించిన దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి జరిగినట్టుగా అని ప్రశ్నించిన దాన్ని ఒక మూర్ఖుడు ఒక ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి దాన్ని ఒక కుటుంబానికి లింక్ చేసి మాట్లాడినంత మూర్ఖత్వమైన సీఎం బీజేపీలో ఉండడం ఇది ఒక సిగ్గుమాలిన చర్యగానే మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాం అంటే పార్లమెంటులో ఎవరు మాట్లాడినా వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడే ఒక సంస్కృతి బీజేపీ పార్టీదా భారత్ మాతాకి జై అని మీరు అంటారు కొన్ని ఏళ్ల తరబడి భారత్ మాతాకి జై అనే మీ యొక్క సంస్కృతిలో ఇంకొక కుటుంబంలో ఉన్నటి తల్లిని మీరు అనుచిత వాక్యాలు చేయడము ఇది మీకు విలువలు ఉన్నట్ట అంటే భారత్ మాతాకి జై అనే మీరే ఇంకో తల్లిని మీరు ఒక చెప్పరాని పదజాలంతో మీరు దూషించారు మీరు అవమానించారు మీరు అయినా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఇంత హోందాగా ఒక్క మాట కూడా బీజేపీ పార్టీని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట కూడా అనలేదు అది నైతికంగా వాళ్ళకున్న విలువలు నైతికంగా లేని విలువలు ఈ అస్సాం ముఖ్యమంత్రికి రెండోసారి కూడా సమర్థించుకుంటున్నా అని మాట్లాడిండు మేమంటున్నాము ఇంత దిగదారుడు అవసరమా అస్సాం ముఖ్యమంత్రి నువ్వు అస్సాం ముఖ్యమంత్రికి ఇంత దిగదారుడు అవసరమా రాజకీయం కోసము ఇంత మూర్ఖుడా అస్సాం ముఖ్యమంత్రి అంటే ఈ దేశంలో అందరి తల్లులను అవమానించే విధంగా ఒక అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే బీజేపీ ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు కానీ ఇప్పటిదాకా అరే ముఖ్యమంత్రి బాబు ముఖ్యమంత్రి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని ఎక్కడ కూడా ఖండన చేయలేదు ఇంతకంటే దురదృష్టం ఉందా అసలు మీరు భారత్ మాతాకి జై అన్నదానికి ఏమన్నా మీరు అనేదానికి మీరు అనేవాళ్ళు అయితే ఇంకో తల్లిని అనడంలో ఏమైనా అర్థం ఉందా అంటే మీరు భారత్ మాతాకి జై అంటున్నారంటే అది కేవలం రాజకీయంగా భారత్ మాత అనే ఒక మాటను మీరు ఉపయోగించుకుంటున్నట్టే కాబట్టి ఈ దేశంలో ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది ఎలాంటి ఆధారాలు లేని ప్రకటనలు చేస్తూ మరి ఇలాంటి దూషణలను చేస్తూ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని వారి కుటుంబాన్ని వాళ్ళ చరిత్ర చాలా పెద్ద చరిత్ర వాళ్ళది స్వతంత్ర ఉద్యమంలో ఆనాటి గాంధీ గారి నుంచి తీసుకుంటే నెహ్రూ గారు 16 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు జైల్లో గడిపిండు గాంధీ గారితోటి మరి అప్పుడు వీళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆ స్వతంత్రం కాలంలో
మోడీ ఉన్నాడా ఈ ముఖ్యమంత్రి ఉన్నాడా వాళ్ళ ఎవరు ఉన్నారు అమిత్ షా ఉన్నాడా వీళ్ళు ఉన్నారా వీళ్ళక చరిత్ర ఉందా 16 సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం గడిపిండు స్వాతంత్రం కోసం గాంధీ గారితో ఇందిరా గాంధీ గారు 6 సంవత్సరాలు చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉన్నది ఆమె 6 సంవత్సరాలు ఈ చరిత్ర ఉన్నదా బీజేపీలకు అదే కాదు ఇందిరా గాంధీ గారు కొంత భారతదేశ వ్యవస్థలో చట్ట కొంత మరి కొన్ని అంశాలు నిర్ణయించే దాంట్లో ఆమె బలిదానం కావడం జరిగింది 32 తోట్లు మరి ఆమెని ఫైరింగ్ చేసి ఆమె చంపడం జరిగింది ఎప్పుడైనా ఆ కుటుంబము ఇలాంటి మాటలు మాట్లాడిందా రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశం కోసమే కదా బలిదానమైంది ఏమి జాయిజాత్ పంచాయతీలు లేవు కదా మరి ఈ చరిత్ర బీజేపీలో ఉందా ఆ నాయకులకు సోనియా గాంధీ గారు 10 సంవత్సరాలు పూర్తి అవగాహనతో ఈ దేశాన్ని మన్మోహన్ సింగ్ గారితో పరిపాలించింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్నా అయ్యే అవకాశాలు ఉన్నా మీరు కావాలని అంటే కూడా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కుర్చీ ఎక్కలే ఆయన అనుకుంటే 10 ఏళ్ళలో 10 ఏళ్ళు వారు ప్రధానమంత్రిగా ఉండేటోడు కాదా నేను బీజేపీలో నడుస్తున్నా మీరు కుర్చీల కోసము కొట్టుకుంటారు సంపుకుంటారు మీరు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కావాలి యావత్ కాంగ్రెస్ ఎంపీలు యూపీఎల్ ఉన్న అనేక మంది కావాలని మీరు ప్రధానమంత్రి కావాలంటే కూడా నాకు ఆ కుర్చీ వద్దు మన్మోహన్ సింగ్ గారు కరెక్టు అని ఆ రోజు ఆయన ప్రధానమంత్రి చేశారు చరిత్ర రాహుల్ గాంధీ గారిది నేను అడుగుతున్నా బీజేపీ నాయకులకు మీకు విలువలు ఉన్నాయా మన్మోహన్ సింగ్ గారు మరి ఈ కుటుంబ వ్యక్తి కాదు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ కుటుంబ వ్యక్తి కాదు కానీ ఒక హోందాగా ఒక ఆర్థికవేత్తగా ఈ దేశాన్ని మంచి పరిపాలిస్తాడు పేదవారికి మంచి స్కీములు చేస్తాడు మంచి ఆలోచన ఉన్నది అని మన్మోహన్ సింగ్ గారిని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పెట్టడం జరిగింది కానీ నేను అడుగుతున్న బీజేపీలకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ దాకా వచ్చింది అని అంటే దానికి ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఒక అద్వానీ నేను అడుగుతున్నా ఆరోగ్యరీత వాజ్పేయి గారు లేకపోవచ్చు ఆ రోజు నన్ను ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసినప్పుడు అద్వానీ గారు అయితే ఉన్నారు కదా మీకు నిజంగా రాజకీయాల షోకు లేకపోతే బీజేపీలో నడుతున్నా సెంట్రల్ బీజేపీ స్టేట్ బీజేపీ కమిటీని అడుగుతున్నా మరి ఎందుకు మోదీ గారు ప్రధానమంత్రి కాకుండా ప్రచారం చేసి బీజేపీని గవర్నమెంట్లోకి తీసుకొచ్చి అద్వానీ గారిని ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేయలే అంటే రాజకీయ పిచ్చి రాజకీయ కోరికలు మీకున్నాయా మరి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఉన్నాయా సోనియా గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ కమ్మని అడిగారు కానీ వద్దని చెప్పారు మీరు అద్వానీ ఇప్పటికీ ఆరోగ్యం దేవుదేవాల ఆరోగ్యంగా బ్రతికే మంచుకున్నాడు కానీ ఇప్పటి వరకు కూడా అద్వానీని ప్రధానమంత్రి చేయాలనే ఒక ఇంగిత జ్ఞానము లేని బీజేపీ నాయకులు ఒక ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని గురించి మాట్లాడతాడా ఇదా మీ చరిత్ర ఇంత దరిద్రమైన చరిత్ర మీది జవాబు చెప్తారా ప్రధానమంత్రికి దమ్మున్నదా అమిత్ షాకి దమ్మున్నదా నడ్డి బీజేపీ అధ్యక్షుడికి దమ్మున్నదా ఈ మూర్ఖుడు అస్సాం ముఖ్యమంత్రికి దమ్మున్నదా ఆ కుర్చీలు వదులుకొని అద్వానీని ప్రధానమంత్రిని చేసి ఒక దమ్మున్నదా వీళ్ళకు ఆ విలువలు ఉన్నాయా వీళ్ళకు ఒకప్పుడు ఇదే ముఖ్యమంత్రులు ఇదే ప్రధానమంత్రులు అద్వానీని కాళ్ళు మొక్కి
నీళ్లు చల్లుకున్న రోజు మర్చిపోయినా కానీ ఏ కాళ్ళు మొక్కి నీళ్లు చల్లుకున్నారు అదే కాళ్ళను తొక్కి పడేసిరు అది మీ చరిత్ర కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చరిత్ర అది కాదు వాళ్ళు ప్రధానమంత్రి కావాలనుకున్న కావొద్దు మాకు అవసరం లేదు అని ఇంకో ఒక మంచి ఆలోచన పరుడైన ఒక మన్మోహన్ సింగ్ గారిని 10 ఏళ్ళు ఈసారి అస్సాం ముఖ్యమంత్రికి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వార్నింగ్ ఇస్తున్నా ఈసారి అస్సాం ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆయనని అటగిస్తాం ఎందుకంటే ఒక తల్లి పట్ల ఒక కొడుకు పట్ల ఈ దేశ సంస్కృతి పట్ల ఒక అవమానంగా అనుమానంగా మాట్లాడిన నీతి జాతి లేని బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే ఒక విధంగా మరి ఈ అస్సాం ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు పర్యటించినా ఖచ్చితంగా ఆయనని అడ్డుకుంటాం నిలదీస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యంగా నేను మీడియా ద్వారా బీజేపీ స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నా దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇంకో తల్లిని గౌరవించే సాంప్రదాయాన్ని నేర్చుకోండి ఏదో మాటలకు భారత్ మాతకి జయనుడు కాదు ఇంకో తల్లి పట్ల ఎట్లా ప్రవర్తించాలి ఏ రకంగా ఉండాలి ఎట్లా మాట్లాడాలని ఒక జ్ఞానాన్ని సంపాదించుకోండి అని ఆ అస్సాం ముఖ్యమంత్రిని మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఆ బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నా కాబట్టి ఈ రోజు అనుచిత వాక్యాలకు నిరసనగా కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సంగారెడ్డిలో అస్సాం ముఖ్యమంత్రి మీద కూడా కేసు చేయాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం ఆయన మీద ఒక పిటిషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేయండి మా నాయకురాలు మీద మా వ్యవస్థ మీద ఈ అనుచిత వాక్యాలు చేసినందుకు అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈరోజు ఇక్కడ మరి పిటిషన్ కూడా జరిగింది ఇక ఇది ఇంతటితో ఆపం ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఇది ఒక రాహుల్ గాంధీ ఒక సోనియా గాంధీతో పాటు ఈ దేశంలో ఉన్న తల్లుల యొక్క అవమానించే విధంగా బీజేపీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దానిని మరి బీజేపీ సెంట్రల్ కమిటీ ఇప్పటివరకు ఖండించకపోవడానికి ఇది ఒక తల్లి గౌరవాన్ని కాపాడే విధంగా ఒక కొడుకు యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మరి మేము ఇది భవిష్యత్తులో ఈ అస్సాం ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా దాన్ని అక్కడ ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఆయనకు తెలివి వచ్చే విధంగా జ్ఞానవంతు